అన్నాడు పార్వతమ్మ. నేనున్నే ఇల్లు కూలిపోయింది, నా ఆధారం ఏంది? మరి నాకు భర్త లేడు. నిన్న అన్న పెద్ద వర్షాలకు ఇల్లు పడిపోయింది, సామానాలనే పడిపోయింది. మరి నా ఆధారం ఎట్లా? నా భర్త లేడు. ప్రభుత్వం ఏదో నన్ను ఆదుకోవాలి. నా పేరు నీలమ్మ, అమరావాద గ్రామం. మా ఆయనకు పచ్చవాదం వచ్చింది, సంవత్సరంన్నర అయ్యింది, ఎవరు సర్టిఫికెట్ కోసానికి ఎవరు అధికారులు పట్టించుకుంటలేడు. నేను ఇప్పుడు 9 నెలల సంగతి తిరుగుతుండా, దాన్ని ఎవరు ఇంక్వైరీ చేస్తలేరు, పట్టించుకుంటలేరు. ఇప్పుడు వచ్చే వర్షాలకు ఉన్న ఇల్లు కూలిపోయింది. ఇంకొక రూమ్ ఉంది, కానీ ఆ రూమ్ కూడా ఎప్పుడు పడిపోతుందో, మా పరిస్థితి ఎట్లా పోయేది తెలుస్తలేదు. ఇంకా మా ఆయన తాన ఎప్పుడు మంచి కూర్చోవాలి, నేను కూలి పని కూడా పోయేటట్టు లేదు. ఇప్పుడు మా పరిస్థితి ఇట్లా వచ్చింది, మరి ఎవరేం హెల్ప్ చేస్తారు, ఏ లీడర్లు ఎవరు చేస్తారు? ఇప్పటికైతే ఎవరేం పట్టించుకుంటలేరు. సంవత్సరం సంది నేనే చేస్తుందా? ఇప్పుడైతే మా తాన ఏంది లేదు, కూలి పని కూడా పోయేటట్లేదు. నేను ఈయనకు కాలు చెయ్యి నడవరాదు, ప్రతి ఒక్కటి ఎత్తిపోయాలి. ఎత్తిపోసే దిక్కు లేకుంటే ఆయన గలీజ్లో పడతాడు. నా పరిస్థితి ఇట్లా ఉంది. అందరికీ నమస్కారం. మాది అమరావాద అండి. నా పేరు హజమైన దినండి. నా ఇల్లు 2.5 ఫీట్ కూలిపోయిందండి, మట్టి గోడ. నేను నివసిస్తున్న సామాన్ అన్నీ ధ్వంసం అయిపోయినండి. గతం నుంచి ఒక వారంకి వెళ్ళి వర్షాలు పడడం వల్ల ఇల్లు మొత్తం కూలిపోయిందండి. మాకు వ్యవసాయం చేసుకోవాలన్నా మాకు సొంతం భూమి లేదండి. కూలి పని చేసుకోవాలి, బతకాలన్నది మాకు ఇదే ఉంది. ఒక అర్ర ఉందండి, ఆ ఒక అర్ర ఉడక కూలిపోతుందా అన్నట్టు భావిస్తున్నాం మేము. ఉడక అది ఉంటుందా పోతుందా తెలియదండి. ఆ ఒక అర్రలో మేము నివసిస్తున్నాం, నేను మా పిల్లలు. మాకు ప్రభుత్వం వల్ల ఏమన్నా చేస్తారని మేము ఆలోచిస్తున్నాం.